नमस्ते वेलकम टू तेज टाइम्स సాంఘిక సంక్షేమ శాఖ మంత్రులు పినిపే స్వరూప్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఆయన గాంధీ జయంతి రోజున పుట్టిన సందర్భంగా గాంధీజీ అంత గొప్పవాడై మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఆశిస్తూ మీ నాన్నగారు తేజ టైమ్స్ ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు సైన్స్ సంగతుల కార్యక్రమంలో మరొక కొత్త విషయం గురించి తెలుసుకుందాం. సాధారణంగా పుట్టిన రోజుకి అలాగే ఏదైనా ఫంక్షన్స్ అయినప్పుడు ముఖ్యంగా మనం కొత్త బట్టలు వేసుకొని దొరుకుంటూ ఉంటాం. ఈ బట్టలు ఒకప్పుడు కుట్టించుకోవచ్చు లేకపోతే రెడీమేడ్ తెచ్చుకోవచ్చు. ఏమైనప్పటికీ కూడా అవి వేసుకునేటప్పుడు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన విషయం ఉంది. అలా చేయకపోతే గనక కొన్ని రకాలైనటువంటి చర్మ సంబంధ రోగాలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గనక ఇవి బట్టలు తయారు చేసేప్పుడు కానీ డైయింగ్ చేసేప్పుడు కానీ లేకపోతే ట్రాన్స్పోర్ట్లో కానీ అనేక మంది యొక్క చేతులు మారుతాయి. ఈ మారినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి ఎవరికైనా స్కిన్ డిసీజెస్ ఉన్నా కానీ లేకపోతే ఏదైనా ఇతరత్ర బ్యాక్టీరియా వైరస్ మొదలైనటువంటి రోగకారక క్రిములు వాళ్ళ చేతుల మీద కానీ లేకపోతే ఈ ప్రాసెస్లో ఏదో వాళ్ళ బట్ట మీద చేరడం కానీ జరిగినప్పుడు ఆ బట్టలు మనం యథాతథంగా వేసుకున్నప్పుడు ఆ సంబంధిత చర్మ రోగాలు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి డ్రెస్ రూమ్స్లో పెద్ద పెద్ద షాపుల్లో క్లాస్ షాప్స్లో ఆ డ్రెస్ రూమ్లో ఏం చేస్తారంటే కనుక ఈ బట్టలు మూడు నాలుగు రకాల జతలు తీసుకెళ్ళి ఏది సూట్ అవుతుంది ఏది బాగుంది అని చెప్పి వేసి చూసుకుని అవి సెలెక్ట్ చేసుకుని అవి తెచ్చుకోవడం పరిపాటి. అయితే ఈ రకంగా చేసినప్పుడు అంతక్రితం ఆ డ్రెస్సెస్ని ఎవరు వేసుకున్నారో మనకు తెలియదు, వాళ్ళకి ఏ రకమైన చర్మ సంబంధ రోగాలు ఉన్నాయో ఏమున్నాయో మనకు తెలియదు. అంటే ఇవన్నీ కూడా ఏమందంటే ఈ చర్మ సంబంధ రోగాలు దారి చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఆ డ్రెస్ రూమ్లో బట్టలు కొనుక్కొని వేసుకుని నాలుగు ఐదు రకాలు వేసుకుని ఏది బాగుందో చూసుకుని ఇక కొంతమంది ఏంటంటే సరదాగా ఒక ఐదు ఆరు రకాలు పట్టుకెళ్ళి అన్నీ వేసుకుని చూసి ఆనందించి అందరూ ఏదో ఒకటి తీసుకుందాం అనుకుంటున్నారు ఉంటారు, తీసుకోకపోవచ్చు వేరే విషయం. అంటే ఇదొక పద్ధతి. పూర్వకాలం ఈ బట్టలు మనం తీసుకున్నప్పుడు కుట్టించుకునేప్పుడు ఆ టైల్స్ ఏం చేసేవారంటే శుభ్రంగా వాటిని తడిపేసేసి ఆరేసేవారు. దానివల్ల ఏమవుతుంది, దానికి సంబంధించినటువంటి ఈ రోగ కార్యక్రమాలు కానీ మరి ఏమైనా కానీ దాని ఉన్నప్పటికీ అవన్నీ పోవడం, శుభ్రంగా తర్వాత ఏమో వాటిని కుట్టిన తర్వాత మళ్ళీ జాగ్రత్తగా మనకు ఇవ్వడం మనం వేసుకోవడం జరుగుతూ ఉండేది. అయితే ఈ పాలియెస్టర్ బట్టలు అవి వచ్చిన తర్వాత వాటిని అంతగా తడపవలసిన అవసరం లేదు. ఏంటంటే అవి లాగడం అనేటువంటిది ఉండదు, గుడ్డ షింక్ అవడం సాధారణంగా ఉండదు. కాబట్టి యాజీని కుట్టేసి అనుకోండి ఆటోమేటిక్గా మనకి రకరకాలైనటువంటి బ్యాక్టీరియా వైరస్ మొదలైనటువంటి ఇతర సూక్ష్మజీవులు ఫంగస్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట. అందుచేత వాళ్ళు అవి కుట్టిన తర్వాత ఐరనింగ్ చేసిస్తే కొంతవరకు పోతాయి, కానీ అలా జరుగుతుందా లేదా అనేటువంటి కూడా చూసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. అంటే కొత్త బట్టలు కొన్నప్పుడు ముఖ్యంగా ఏమిటంటే కనుక ఈ డైయింగ్ చేసినప్పుడు వచ్చే కెమికల్స్ కానీ లేకపోతే పది మంది కట్టుకోవడం వల్ల వచ్చేటువంటి చెమట వల్ల కొన్ని కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ర్యాషెస్ కానీ ఇరిటేషన్ కానీ ఇలాంటివి రావడానికి అవకాశం వస్తుంది. ముఖ్యంగా ఈ కరోనా వైరస్ బాగా ఎక్కువగా వ్యాప్తి చెందుతున్న సమయంలో ఈ డ్రెస్ రూమ్స్లోనూ అక్కడ ఉండేటువంటి బట్టలని మార్చుకోవడం చూసుకోవడం అనేటువంటి అంత మంచి విషయం కాదని చెప్పి నా ఉద్దేశం అది. అంటే ఈ విషయంలో అందరూ శ్రద్ధ వహించాలి. కొన్న బట్టలను ఇమీడియట్గా వేసుకోవడం కాకుండా, కుట్టిన బట్టలను ఇమీడియట్గా వేసుకోవడం కాకుండా అవి అంతక్రితం తడపకపోతే కనుక తడిపి వేస్తూ శుభ్రం చేసుకుని మళ్ళీ ఇస్త్రీ చేసుకుని కట్టుకోవడం అనేటువంటిది చాలా ముఖ్యమైన విషయం. దీనివల్ల ఈ శ్వాస సంబంధమైనటువంటివి కానీ లేకపోతే చర్మ సంబంధమైన రోగాలు కానీ మరే రకమైనటువంటి ఈ కంటాజియస్ డిసీజెస్ మనకి ఏవి రాకుండా ఉంటాయి. అయితే అందరూ ఈ విషయంలో శ్రద్ధ వహించవలసిందిగా నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.